బ్యాంకులు డిపాజిట్లు చేసుకునే ఒక సామాన్య మానవుడికి కొత్తగా వచ్చే ఎఫ్ఆర్డిఐ చట్టాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? బెయిలిన్ క్లాజ్ అంటే ఏమిటంటే డిపాజిట్ హోల్డర్లు కూడా వాళ్ళ డబ్బులు కొంత సాక్రిఫైస్ చేసి ఆ బ్యాంక్ రివైవ్ చేయడం. ఎవరో డబ్బులు బ్యాంకు దగ్గర లోన్ తీసుకుని ఎగ్గొట్టొస్తే నా డబ్బుల్లోంచి నేను ఎందుకు నేను కట్టాలి? ఇది కొంతవరకు అసమంజసమైన పాయింట్. చెమట వచ్చి సంపాదించిన డబ్బుని పోగొట్టుకోవడానికి ఆర్బీఐ మీద గవర్నమెంట్ కి నమ్మకం లేదా? అకౌంటబిలిటీ పేరుతో మన మీద ఒక నిఘా ఉందని భావిస్తున్నాను. నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది గవర్నమెంట్. బ్యాంకులు డిపాజిట్లు చేసుకునే ఒక సామాన్య మానవుడికి కొత్తగా వచ్చే ఎఫ్ఆర్డిఐ చట్టాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? బెయిలిన్ క్లాజ్ అంటే ఏమిటంటే డిపాజిట్ హోల్డర్లు కూడా వాళ్ళ డబ్బులు కొంత సాక్రిఫైస్ చేసి ఆ బ్యాంక్ రివైవ్ చేయడం. ఎవరో డబ్బులు బ్యాంకు దగ్గర లోన్ తీసుకుని ఎగ్గొట్టొస్తే నా డబ్బుల్లోంచి నేను ఎందుకు నేను కట్టాలి? ఇది కొంతవరకు అసమంజసమైన పాయింట్. చెమట వచ్చి సంపాదించిన డబ్బుని పోగొట్టుకోవడానికి ఆర్బీఐ మీద గవర్నమెంట్ కి నమ్మకం లేదా? అకౌంటబిలిటీ పేరుతో మన మీద ఒక నిఘా ఉందని భావిస్తున్నాను. నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది గవర్నమెంట్.